ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు విచారించింది సునీతారెడ్డి వేసిన పిటిషన్పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన బెయిల్ ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి వేసిన పిటిషన్లో సీబీఐకి నోటీసులు జారీ చేయాలని కోరిన సుప్రీంకోర్టు అంగీకరించలేదు దీనికి సంబంధించి వాదనలు వినిపించాలని సునీతకు సూచించింది దీంతో తానే వాదనలు వినిపిస్తానని స్వయంగా సునీత ముందుకొచ్చారు అయితే కేసులో సాంకేతిక అంశాలు ముడిపడిన నేపథ్యంలో లాయర్ నియమించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది అనంతరం కేసు విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు జరిగిన వాదనల సందర్భంగా హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను మాత్రం సునీత తన పిటిషన్లో సుప్రీంకోర్టు ముందు ఉంచలేదు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం హియర్సే పేరుతో కొన్ని కల్పిత కథనాలను సృష్టించి వాటిని టీడీపీ సహకారంతో ఎల్లో మీడియాలో పబ్లిష్ చేయించి వాటి ఆధారంగానే మరోసారి సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించినట్టు తెలుస్తోంది అయితే దర్యాప్తుకు అవినాష్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పటికీ సునీత మాత్రం దర్యాప్తును అవినాష్ అడ్డుకుంటున్నారని పిటిషన్లో తెలిపారు